దినకర్ గారు నమస్కారం. ఇది దాదాపు 4 సంవత్సరాల నుంచి లూటీ కార్యక్రమం నడుస్తూనే ఉంది అనేది మీడియాలో చర్చిస్తున్నారు, పార్టీలు మాట్లాడుతున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. ఆ స్కామ్ అని ఈ స్కామ్ అని, ఆ దోపిడీ అని ఈ దోపిడీ అని రకరకాలుగా వస్తూ ఉన్నాయి. అది ఇప్పుడిప్పుడే మొత్తం అన్నీ ఒక రూపానికి వస్తున్నట్టున్నాయి. సరే, మీ పార్టీ ఇప్పుడు మద్యం దీని మీద కూడా ఉద్యమం చేయడం, కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్లి ఫిర్యాదు చేయడం, ఎంత ఇప్పటివరకు ఇది వచ్చింది ఎంత, అసలు డిజిటల్ కరెన్సీ లేకుండా ఓన్లీ నగదు చెల్లింపుల ద్వారా దాని లెక్కలేంటి, ఇటువంటి ఇప్పుడు మీరు కూడా స్టార్ట్ చేశారు సీరియస్గానే. కానీ ఏ ఏ అంశాలను జగన్మోహన్ రెడ్డి గారు చక్కబెడుతున్నాడు ఎన్నికల కోణంలో, ఎన్నికల కోణంలో? ఒకవైపు అభివృద్ధి లేమి లేకపోవడం, రెండో వైపు ఎన్నికల కోణంలో చక్కదిద్దుకునే కార్యక్రమం, ఏమేం చేస్తున్నాడు ఆయన? ఒక వారం 10 రోజుల క్రితం నేను 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ రిపోర్ట్ అబ్జర్వేషన్స్ మీద కూలంకుషంగా ప్రెస్ మీట్ పెడుతూ ప్రారంభంలో ఒక మాట మాట్లాడటం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి సున్నితమైనటువంటి పరిస్థితుల కారణంగా అనిశ్చితిలోకి నెట్టివేయబడినటువంటి పరిస్థితుల్లో మీడియా కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ అన్నింటినీ కూడా డైవర్ట్ చేసేటటువంటి విధంగా, ఏ అయితే ఉన్నటువంటి లోపాలు బయటపడకుండా చేసే విధ్వంసాలు ప్రజల మనసులో నుంచి డైవర్ట్ చేసేటటువంటి విధంగా వ్యవహరించే తీరుని మొత్తాన్ని కూడా ఆ ప్రెస్ మీట్లో స్టార్టింగ్లో నేను చెప్తూ ఆ ప్రెస్ మీట్ యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు వరుసగా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మొత్తం కూడా దశ మోసాలు, రాష్ట్రంలో దశ దిశన ప్రజలందరికీ శాపాలు. ఏ ఒక్క అంశం కూడా గడిచిన 40 రోజుల్లో ఏ ఒక్క ప్రజలకి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలనా వైఫల్యాలు కానీ, అదేవిధంగా ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ తీరును కానీ, ఈ అంశాలన్నీ కూడా పక్కదోవ పట్టించేటటువంటి విధంగా ఆయన యొక్క ప్రణాళిక, జగన్మోహన్ రెడ్డి గారి ప్రణాళిక ఉంది అనేది సుస్పష్టంగా కనపడతా ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారు ఏదైతే మద్యం నిషేధం అనేటటువంటి హామీతోటి అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి, ఒకవైపు మద్యంతో అవినీతి అరాచకాలు, అలాగే ఆ వ్యాపారం మద్యం వ్యాపారాన్ని సొంత అనుంగ మిత్రులకి కుటుంబ సభ్యులకి దోచిపెట్టేటటువంటి విధంగా, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మొత్తాన్ని కూడా విధ్వంసం చేసేటటువంటి విధంగా ఫీల్డ్లోకి వెళ్ళి మొత్తం కూడా బట్టబయలు చేసినటువంటి పరిస్థితి 1. 2, పంచాయతీ నిధులు ఇష్టం వచ్చినట్టు ఎటు పడితే అటు డైవర్ట్ చేసుకొని 8,500 కోట్ల రూపాయల వరకు దాదాపు ఆర్థిక సంఘం నిధులు డైవర్ట్ చేసినటువంటి అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాము. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఇక్కడ జాయింట్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడికి పంపిస్తే ఫీల్డ్ లెవెల్లో మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేసి తప్పులు జరిగినాయి అని చెప్పినా కానీ వాటిని ప్రజలకి రీచ్ కానటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారాలు వేరేగా ఉన్నాయి. 3, విద్యుత్ ఛార్జీలు, అలాగే పవర్ కట్, దాంతోపాటు ఆర్థిక విధ్వంసం పవర్ కట్లోనే ఈ విద్యుత్ ప్రాజెక్టులకి సంబంధించి 6 నెలల క్రితం విశాఖపట్నంలో నేను పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్, 2.5 లక్షల ఎకరాల వరకు దోపిడీకి తెరలేపారు ఈ యొక్క విద్యుత్ అనర్హులకి, ఎవరైతే పెట్టుబడి పెట్టేటటువంటి సామర్థ్యం లేనటువంటి కంపెనీలకి ఇచ్చేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది కూడా బట్టబయలవుతూ ఉంది. దాదాపు 8 చిన్న సబ్మిషన్ మీరు పురంధేశ్వర్ గారు